नमस्ते अंडी गोदावरी दोस्त यूट्यूब प्रेक्षक स्वागत सुस्वागत ने रमेश अंडी भीमवरम पट नीजु भीमवरम पटण त्यागराज भवन अंगरंग वैभव अम्मा नान्न अमेरिका प्रयाण शो इकड़ प्रदर्शन चाला मंदी प्रेक्षक सिनेमा अभिमानुलु अलागे मन गोदावरी दोस्त टीम इकड़क मन तो भीमवरम माटल मांत्रिकुडु अंटे भीमवरम माटल मांत्रिकुडु एंदुकन्नानु अंटे त्रिविक्रम गारु कूडा मन भीमवरम नुंचि वेल्लारु आ त्रिविक्रम गारु क्वालिटीस अनुअनुन मन मणिगारलो उंदि ई शार्ट फिल्म डैरेक्टर मन शनिवारपु मणिकंठ कुमार आयन तो मनं उन्नां आयन अभिप्रायालु నటినటుల ఎలా చేశారు ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పనండి ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ చూసాను కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ అన్న చాలా బిగ్ ఫిల్మ్ కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నాను ముందుగా మీకు మా ఛానల్ తరపున చాలా మంచి ఇక్కడికి వచ్చి మంచి అనుభూతిని మంచి సందేశాన్ని మాకు అందించారు ఇదే అనుభూతి ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన మన ప్రేక్షకులు కన్ఫర్మ్ గా మీరు పొందుతారనే నమ్మకంతో చెప్తున్నాను నేను ఒకసారి ఆయన అభిప్రాయం మనం తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దాదాపు ఒక 6 నెలల క్రితం ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అనేది మొదలైందండి అంటే వేరు వేరు కారణాల వల్ల కొంచెం లేట్ అవుతూ వచ్చింది కానీ ఈ రోజు కంప్లీట్ చేసుకుని ఇట్లాగా త్యాగరాజ భవనంలో ప్రీమియర్ షో వేయడం అది కూడా నా మిత్రుడు రమేష్ నాయుడు గారితో పాటు ఈ రోజు చూడడం చాలా ఆనందంగా ఉంది దానికి ముందుగా గోదావరి దోస్త్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది అది వివరాలు చెప్తా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అన్నారు కదా షార్ట్ ఫిల్మ్ అది ఎప్పుడు వస్తుంది ఇవాళ ప్రీమియర్ షో అని అనుకున్నామండి సో ఈ ప్రీమియర్ షో ఇవాళ బాగా జరిగింది మరొక 2 రోజుల్లో ఖచ్చితంగా దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది షేర్ చేస్తాము ఇప్పుడు మీరు భీమవరం పట్టణంలో టాప్ 10లో కాదు టాప్ 3లో మీరు డైరెక్షన్లో ఉన్నారు మేము చాలా ఆనందపడుతున్నాం మీరు ముందు ముందు తీయిపోయే షార్ట్ ఫిల్మ్లు అలాగే బిగ్ ఫిల్మ్లు కూడా బిగ్ సక్సెస్ అవ్వాలని మా గోదావరి దోస్తు యూట్యూబ్ ఛానల్ తరపున మీ మిత్రుడు రమేష్ అండి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ అలాగే మన గోదావరి ప్రేక్షకులకి ఈ సినిమా ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వగానే ఆ లింక్ని నేను మన ఛానల్లో కూడా షేర్ చేస్తాను మీరందరూ తప్పకుండా ఈ మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ని చూసి ఆదరించి మీ స్నేహితులకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా మీ మిత్రులకి మీ బంధువులకి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ గోదావరి దోస్తు రమేష్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమ్మా నాన్న అమెరికా ప్రయాణంలో చాలా అద్భుతంగా ప్రధాన పాత్ర పోషించిన మన తులసీ గారు మన ముందున్నారు ఆవిడ అభిప్రాయం మనం తెలుసుకుందాం మేడం గారు నమస్తే అండి షార్ట్ ఫిల్మ్ చూసాం చాలా బాగుందండి చాలా అద్భుతంగా చేశారు ఈ షార్ట్ ఫిల్మ్లో మీ అనుభవాలు ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన జనం వాళ్ళ ఆనందాన్ని మీ ముందు వ్యక్తపరుచుతున్నారు చాలా బాగా అద్భుతంగా చేశారని మీ ఈ క్షణం మీ మనసులో మాట మా ప్రేక్షకులు చెప్తారని తప్పకుండా అండి అందరికీ నమస్కారం అండి అమ్మా నాన్న అమెరికా ప్రయాణం లఘు చిత్రం చెరుకురి రాజా నిర్మాణ సారథ్యంలో జరిగింది శనివారపు మణికంఠ కుమార్ దర్శకత్వం వహించారు చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా తల్లిదండ్రులు అందరూ చూడవలసిన సినిమా ముఖ్యంగా అమెరికాలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే తప్పనిసరిగా చూడాలి అంటే పిల్లలందరూ అలా ఉంటారా అని కాదు అలా ఉంటే మనం తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు కదా ముందే తెలుసుకుని మేలుకుంటే మంచిది కదా అని సమాజానికి చాలా మంచి సందేశాన్ని అందించాడు మణికంఠ రచన దర్శకత్వం మణికంఠ సో ఈ చిత్రాన్ని మీరందరూ కూడా వీక్షించి మీ అందరి ఆదరాభిమానాలు మాకు పంచుతారని తెలియజేసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ మేడం ఇంత అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ని మనకి అందించిన చెరుకూరి రాజా గారు మనతో ఆయన అభిప్రాయం తెలుసుకుందాం ఒకసారి షార్ట్ ఫిల్మ్ చూసిన ఇక్కడ ప్రేక్షకులందరూ ఆయన చాలా అభినందిస్తున్నారు ఈ షార్ట్ ఫిల్మ్కి ఆయన చాలా ఖర్చు పెట్టారు అండ్ కష్టపడ్డారు ఆ ప్రజలు ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాన్ని షార్ట్ ఫిల్మ్ చూసిన ఆనందాన్ని ఆయనకి అభినందనల రూపంలో వ్యక్తపరిచారు ఆయన ఆనందం ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ని మన భీమవరం పట్టణంకి ప్రజలకి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారికి గర్వించదగ్గలాగా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది ఎందుకు తెలుగువారు అయితే ఎందుకు అన్నానంటే మన తెలుగువారు అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది చాలా బాగా చూపించారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయం మీకు చెప్తున్నారు కదా మీకు ఎలాంటి ఆనందం చాలా చాలా ఆనందంగా ఉందండి ఇది ఒక 6 నెలల క్రితం నుంచి మేము దీని గురించి కష్టపడ్డాం అయితే ఆ కష్టం అంతా ఈ సినిమా ప్రదర్శించిన తర్వాత ప్రేక్షకులు మాకు ఇచ్చిన అభినందనలు కానీ చెప్పిన అభినందనలు ఇవన్నీ చూసిన తర్వాత మేము కష్టం అంతా ఆ క్షణం మర్చిపోయాం
మా దర్శక నిర్మాతలు మేమందరం పడ్డ ఆ కష్టం కానీ నటీనటులు కానీ పడిన కష్టాన్ని వాళ్ళు చూపించిన అభిమానానికి వాళ్ళు ఆదరించిన ఈ చిత్రాన్ని ఆదరించిన తీరును చూసిన తర్వాత మేము పడ్డ కష్టాన్ని మొత్తం మేము మర్చిపోయేలా చేశారు. చాలా ఆనందంగా ఉన్నామండి. అతి తొందరలోనే అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా యూట్యూబ్ ఛానల్స్లో కూడా మేము అప్డేట్ చేసి మన గోదావరి వారికి కూడా యూట్యూబ్ ఛానల్ వారికి కూడా మేము అప్డేట్ ఇస్తాం. వారు కూడా ఆ ఏ యూట్యూబ్ ఛానల్లో మనం అప్డేట్ చేస్తున్నాం ఏమిటి అనేది కూడా వారు క్లియర్గా మన అందరికీ కూడా చెప్తారండి. మీరందరూ కూడా వీక్షించి ఆనందించాలని చెప్పి మా కోరిక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మా నాన్న అమెరికా ప్రయాణం షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, ఈ షార్ట్ ఫిల్మ్ మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది, సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి? నేను ఈరోజు మన భీమవరపట్నంలో మరి శనివర్ మణికంఠ గారి సినిమా ఆయన డైరెక్షన్లో మంచి బ్రహ్మాండంగా సినిమా ఉంది. ఈరోజు అమెరికా ఈ సినిమాని మరి అందరికీ కూడా ఆదర్శంగా నిలబడే విధంగా ఉంది. ఇది తల్లిదండ్రులు మర్చిపోతున్న కొడుకులు ఈ రోజుల్లో అమెరికా వెళ్ళిపోతే అది ఎలా మర్చిపోకూడదు, ఆ తల్లిదండ్రులకు కొడుకు ఒక విలువ ఏంటో అనేది మంచి మెసేజ్ ఇచ్చారు. దీన్ని చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకో సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ సినిమాను చూసిన మహిళలు వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం. మేడం గారు, షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది? షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. మణికంఠ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. స్టోరీ ఎంచుకోవడం ఒక ఎత్తైతే దాన్ని డైరెక్షన్ చేసి జనాలకి కరెక్ట్గా మెసేజ్ వెళ్ళేలాగా చెప్పడం, దాన్ని సినిమాలో ప్రదర్శించడం ఒక ఎత్తు. చాలా అత్యద్భుతంగా డైరెక్ట్ చేశారు ఆయన. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తల్లిదండ్రులు మనల్ని పెంచడానికి ఎంత కష్టపడతారు, పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనేది చాలా బాగా తెలియజేశారు. మొత్తం అందరూ కూడా చూడదగిన మెసేజ్ ఇది. సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అందరూ తప్పకుండా యూట్యూబ్లో రేపు మార్నింగ్ లింక్ రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా సినిమా చూసి వీళ్ళని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం గారు, షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది? అమ్మా నాన్న అమెరికా ప్రయాణం మీకు నచ్చిందా? మీ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతి పొందారు? ఈ షార్ట్ ఫిల్మ్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మా నాన్న అమెరికా ప్రయాణం సినిమా చూసామండి, చాలా బాగుంది. ఈ సినిమా వల్ల పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అనేది తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుని, పిల్లలు అమెరికాలో ఉన్నా సరే తల్లిదండ్రులను పట్టించుకుంటూ తల్లిదండ్రులను చూడడానికి వస్తూ వెళ్తూ ఉండి వాళ్ళ మంచి చెడ్లు కూడా చూసుకుని, పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని చూస్తూ పట్టించుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని, తల్లిదండ్రులని ఒక పనిమనిషిలాగా ఒక ఆయాలాగా కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా ఉంటూ వాళ్ళ పిల్లలు అలా చూస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో అలా కాకుండా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ఈ అమెరికా ప్రయాణం సినిమా మెసేజ్ అందరికీ తెలియాలని, అందరూ కూడా పిల్లలు పెద్దలు ఎక్కడున్నా కూడా ఈ సినిమా చూసి ఎలా ఉండాలని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు భీమవరం పట్టణంలో రిలీజ్ అయిన అమ్మా నాన్న అమెరికా ప్రయాణం ప్రేక్షకులతో పాటు మన గోదావరి దోస్త్ టీం కూడా ఈ షార్ట్ ఫిల్మ్ని చూసాం. ఇక్కడ ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రధానంగా హీరో పాత్ర పోషించిన పోలీస్ వారణాసి గారు మనతో పాటు ఉన్నారు. చాలా అద్భుతంగా చేశారండి గురుగారు. మీ నటన మన భీమవరం పట్టణంలో మీ ఇంత గొప్ప నటులు ఉన్నారని మాకు నెక్స్ట్ జనరేషన్కి తెలిసేలాగా చాలా అద్భుతంగా ఉన్నారు. చాలామంది భీమవరంలో యువత షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు. ఒక్కసారి అమ్మా నాన్న అమెరికా ప్రయాణం మీరు షార్ట్ ఫిల్మ్ చూడండి. మన పోలీస్ వారణాసి గారు ఎంత అద్భుతంగా చేశారో మీకే తెలుస్తుంది. ఆయన నటన ఒకసారి ఆయన ఈ చిత్రంలో ఆయన అనుభవాలు, ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ఆయనకు అందించిన అభినందనలు, ఆయన ఆనందమైన మాటల రూపంలో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఈ చిత్రంలో మెయిన్ పాత్ర మీరే, మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా మీరే ఉన్నారు హీరో కింద. రెండు షేడ్లో మీరు యూత్ కిందను అని పెద్దవారి కింద చాలా అద్భుతంగా చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఎక్కడెక్కడ జరిగింది, ఈ షార్ట్ ఫిల్మ్ కోసం మీరు ఎలాంటి డైరెక్టర్ గారు మీకు ఎటువంటి సహకారం అందించారు, అలాగే నిర్మాత గారు, ఆ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మేము ముందుకు వచ్చాము సార్. ముందుగా గోదావరి దోస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా అభినందనలు, అలాగే మా ప్రియమిత్రులు రమేష్ గారికి కృతజ్ఞతలు. వారు అభిమానంతో ఈ కార్యక్రమానికి వాళ్ళు విచ్చేసినందుకు. ఈ కార్యక్రమం దీనికి చెరుకూరి రాజా గారు, గునుపూడి సోమేశ్వరవారి ఆలయ ప్రధానార్చకుడు యొక్క రామకృష్ణ గారి సోదరుడు చెరుకూరి రాజా గారు నిర్మాతగా, శనివారపు మణికంఠ కుమార్ గారి యొక్క దర్శకత్వంలో
ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఇది నా యొక్క రెండవ చిత్రం. ముందుగా వ్యక్తిత్వం అనేటువంటి చిత్రాన్ని కూడా ఇదే శనివారపు మణికంఠ కుమార్ గారి యొక్క దర్శకత్వంలో నేను దాంట్లో నటించడం జరిగింది. ఇది రెండవ చిత్రంగా మరలా వారి యొక్క దర్శకత్వంలోనే. ఇదంతా కూడా కోటిపల్లి అనేటువంటి గ్రామంలో, మన కాకినాడ దగ్గర కోటిపల్లి గ్రామంలో ఇదంతా కూడా తీయడం జరిగింది. ఇది తోటి కళాకారులందరూ, మిగతా వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా నటించారు. ఇవాళ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చడం, ఇది ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు. ఇందులో మా ప్రతిభయం లేదు. ఇదంతా కూడా దర్శకులు ఎలా, వారు మా దగ్గర నుంచి ఏది కావాలో వారు తీసుకున్నారు అంతే తప్ప నేనంత, ఎందుకంటే మాకు ఇది అలవాటు ఉన్నది కాదు, మా వృత్తి కాదు. మేము ఈ వైదిక వృత్తిలో, ఈ వేదనలో జీవించేటువంటి వాళ్ళం. ముందుగా మాలో ఈ నటనని గుర్తించి మీరు నటించగలరు అని నన్ను తీసుకొచ్చింది శనివారపు మణికంఠ కుమార్ గారు. కాబట్టి వారికి నేను కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఇది చాలా అత్యద్భుతంగా వచ్చింది. ఏ పాత్రకి ఎవరైతే సరిపోతారో వారినే ఎన్నుకొని ముందు ఆ పాత్రలకి, ఆ పాత్రధారుల్ని ఎన్నుకోవడం చాలా అత్యద్భుతమైన విషయం. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకి సంపూర్ణ న్యాయం చేశారు. ఒక క్రికెట్ టీములో 11 మంది కలిసి ఆడితేనే గెలుపు ఎలా సాధ్యమో, అలాగే ఈ చిత్ర నిర్మాణంలో కూడా ఏ ఒక్క పాత్ర అందులో మనకి వెళితేనా అది ఒక తీరని లోటుగా మిగిలిపోతుంది. అలా కాకుండా ఎవరి పాత్ర వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో వారి యొక్క భావ వ్యక్తీకరణ వారు చేసి చక్కటి ఒక విజయాన్ని ఈ టీంకి అందించారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానన్నారు, అది ఇప్పుడు అసలు ఇవాళే అది అప్లోడ్ చేయడం జరగాలి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది. సుమారుగా అది రేపు అంటే 12వ తారీఖు మంగళవారం నాడు రాత్రిలోపు ఎట్టి బ్రస్సులోనూ చేయడానికే దర్శకులు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు రాత్రిలోపు ఇది అందరికీ యూట్యూబ్ లింక్ ద్వారా, అది కూడా వారు చెప్పిన వెంటనే మరలా మీకు కూడా తెలియపరచడం, ఈ గోదావరి దోస్తు ఛానల్కి కూడా ఏ లింకులో వారు దాన్ని బయటికి వదులుతున్నారో తెలియపరచడం జరుగుతుంది. తొందరలోనే యూట్యూబ్ లింక్ ద్వారా మీ అందరికీ కూడా చేరువలోకి చిత్రం వస్తుందని ఆశిస్తున్నాం. రేపు రాత్రిలోపు ఈ కార్యక్రమం జరగచ్చు. మన ఈ షార్ట్ ఫిలిం అమ్మా నాన్న అమెరికా ప్రయాణం షార్ట్ ఫిలిము అప్లోడ్ చేసిన తర్వాత ఆ షార్ట్ ఫిలిం లింక్ మన గోదావరి దోస్తులో కూడా నేను షేర్ చేస్తానండి. మన గోదావరి దోస్తు సబ్స్క్రైబర్స్ అందరూ ఈ షార్ట్ ఫిలింని చూడండి ఒకసారి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రేక్షకులతో పాటు మేము కూడా చూసి చాలా ఆనందపడ్డాం. అద్భుతంగా తీశారు. నిర్మాత కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇది ప్రతి ఫ్రేమ్లో క్వాలిటీ కనిపిస్తుంది. అలాగే కెమెరామ్యాన్ దేవి వర్మ గారు, మిగతా వాళ్ళ టీము కూడా చాలా అద్భుతంగా చేశారు. అలాగే డైరెక్టర్ గారు శనివారపు మణికంఠ కుమార్ గారు చాలా అద్భుతంగా భీమవరం పట్టణంలో మన పట్టణం నుంచి త్రివిక్రమ్ గారు డైరెక్టర్గా వెళ్ళారు. ఆ త్రివిక్రమ్ గారు అడుగుజాడలో మన మణికంఠ కుమార్ గారు కూడా వెళ్ళాలని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్.